వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో రోజు అవినాష్ విచారణ ముగిసింది. సుమారు 8 గంటల పాటు అధికారులు విచారణ జరిపారు. అంతకు ముందు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి సిబిఐ విచారణ రెండో రోజు ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ఇద్దరిని అధికారులు ప్రశ్నించారు. విచారణ పూర్తయిన వెంటనే వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. వివేక హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్ రెడ్డి మొబైల్ ఇంట్లోనే ఉన్నట్లు చూపించిన తీరుపైన ప్రశ్నలు సంధించారు. ఇక రైట్ ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రఫీ లైవ్లో అందిస్తారు. రఫీ చెప్పండి, అవినాష్ విచారణ 8 గంటల పాటు జరిగింది అనేసి అని చెప్పి తెలుస్తోంది. అంతకుముందు కూడా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి సిబిఐ విచారణలో రెండో రోజు ముగిసినట్టు తెలుస్తుంది. ఎలాంటి ప్రశ్నలు సంధించారు, దేనిపైన విచారణ జరిగింది? ఈరోజు అవినాష్ రెడ్డి యొక్క విచారణ రెండవ రోజు. అదేవిధంగా ఇప్పటికే వివేకానంద రెడ్డి కేసులో అరెస్ట్ అయినటువంటి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఉదయ్ కుమార్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈ ఇద్దరిని 6 రోజుల పాటు సిబిఐ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ సిబిఐ యొక్క కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళది కూడా రెండవ రోజు విచారణ సాగింది. ఉదయం 9:20 ప్రాంతంలోనే వాళ్ళని సిబిఐ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. 9:20 నుంచి దాదాపు 4:30 వరకు, అంటే సుమారు 5 గంటల పాటు ఆ ఇద్దరిని విచారించడం జరిగింది. అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా ఉదయం 9:30 ప్రాంతంలోనే సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న దాదాపు 8 గంటలకు పైగా అవినాష్ రెడ్డి సిబిఐ విచారణను ఎదుర్కొన్నటువంటి సందర్భం ఈరోజు కూడా దాదాపు 8 గంటల ఆ ప్రాంతం ఆ సమయం పాటు సిబిఐ అధికారులు విచారించినటువంటి తరుణం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అసలు ఎందుకు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారనే దానిపైన అవినాష్ రెడ్డిని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఉదయం ఎప్పుడైతే వివేకానంద రెడ్డి చనిపోయాడనేటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి వెంటనే అవినాష్ రెడ్డితో పాటు ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి ఉమాశంకర్ రెడ్డితో పాటు మిగతా వ్యక్తులంతా కూడా మొట్టమొదట అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎవరి ఆదేశాల మేరకు ఈ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయాల్సి వచ్చిందంటూ కూడా ఇటు ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించినటువంటి తరుణం కనిపిస్తూ ఉంది. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి, సిబిఐ ఆరోపణలు మీరు తప్పుపడుతున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది. 2017 ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మీ మూలంగానే ఓడిపోయాడని చెప్పేసి ఒకనొక సందర్భంలో వివేకానంద రెడ్డి మీ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన కక్ష పెంచుకున్నాడే అనేటువంటి సమాచారం మాకు ఉంది. ఒకవేళ మీ చెప్తున్నటువంటి సమాచారం తప్పైతే నిజం ఏంటంటూ కూడా అవినాష్ రెడ్డిని ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న విచారణ అధికారులకు సైతం అవినాష్ రెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు. కేవలం మీరు నిర్ణయించుకున్న దాని ప్రకారమే ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు తెలిసినటువంటి సమాధానాన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను, మేము లేవనెత్తినటువంటి అంశాన్ని ఎందుకు మీరు స్వీకరించట్లేదు, ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయట్లేదంటూ కూడా అవినాష్ రెడ్డి ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆయన మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణనే, ఎప్పుడైతే హత్య జరిగినటువంటి సందర్భం ఉందో ఆ రోజు తెల్లవారుజామున మొట్టమొదటిసారిగా వివేక కూతురైనటువంటి సునీతారెడ్డి, అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డికి ఆయన పిఏ కృష్ణారెడ్డి సమాచారం అందించారు. ఈ సమాచారం అందించినటువంటి తరుణంలో ఆ లేఖ దొరికిందనేటువంటి విషయం కూడా వాళ్ళిద్దరికీ తెలుసు. అయినప్పటికీ కూడా పోస్టుమార్టం అనంతరం మళ్ళీ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా ఆ స్థానిక ఇన్వెస్టిగేషన్ ఐఓ అయినటువంటి శంకరయ్యకు కానీ మిగతా పోలీసులకు కానీ ఆ మరణ వాంగ్మూలాన్ని వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, అతనే తన స్వయంగా ఆయన స్వహస్తాలతో రాసినటువంటి మరణ వాంగ్మూల పత్రం ఏదైతే ఉందో దాంట్లో డ్రైవర్ ప్రసాద్ పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఆ రోజు మనం చూసాము ఆ విజువల్స్లో ఆ పత్రం యొక్క అతను రాసినటువంటి ఆ అక్షరాలను కూడా చూడడం జరిగింది. దాన్ని ఇప్పటికే సిబిఐ అధికారులు ఢిల్లీ ఫోరెన్సిక్ నివేదిక
पंपे जरिए दाने रिजल्ट वच्चे सदर्भं कांट अबनार्मल अटे अतु अनकॉन्शियस कंडीशन लेटर राशाडु अक्षरालु विवेकानंद रेड्डी रासिनवेन एफएसएल रिपोर्ट इच्चिनटुवंटि तरुणं कनिपिस्तुंदि अयिते दीनिपैन इन्वेस्टिगेशन चेयालंटू अविनाश रेड्डी पदे पदे चेप्तुन्नटुवंटि तरुणंलो ई केसुनि प्रसाद पैकि तोसेटुवंटि प्रयत्नं चेस्तुन्नाडनि सीबीआई अधिकारुलु भाविस्तुन्नारु इदे विषयान्नि हाईकोर्टुलो प्रस्तावించినప్పుడు కూడా ఈ కేసుకు సంబంధం లేనటువంటి విషయాలు కేసును తప్పుదోవ పట్టించేటువంటి విషయాలను అవినాష్ రెడ్డి లేవనెత్తుతున్నాడు అని కూడా వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది సీబీఐ అధికారులు ప్రస్తుతం కూడా అట్లాంటి ప్రశ్నల్నే అవినాష్ రెడ్డి పదే పదే సందిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా మేము అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కేవలం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సే కాదు ఇచ్చినటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే కాదు అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి చెప్తున్నటువంటి తీరైతేనే మీరు రూపాయలు కోటి రూపాయల్ని మీరు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి అందించారు ఏ విధంగా ఈ డబ్బును సమకూర్చారంటూ ఇటు అవినాష్ రెడ్డితో పాటు వేరువేరుగా విచారించినప్పటికీ ఇదే క్వశ్చన్ ని భాస్కర్ రెడ్డిని కూడా ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఎందుకు ఎవిడెన్స్ అన్ని కూడా ట్యాంపర్ చేయాల్సి వచ్చింది హత్యకు గల కారణాలు ఏంటి దీని వెనుక మీరు ఉన్నారని మాకు స్పష్టమవుతున్నటువంటి తన్నం కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి హత్య జరిగిన రోజు గతంలో భాస్కర్ రెడ్డిని విచారించినప్పుడు ఆయన జమ్మల మడుగులో ఉన్నట్టుగా విచారణ అధికారులకు సమాధానం చెప్పారు ఆ స్టేట్మెంట్ ను కూడా అప్పుడు సీబీఐ అధికారులు నోట్ చేసుకున్నటువంటి తన్నం కనిపిస్తా ఉంది తాజాగా ఆ జమ్మల మడుగులో అతను ఉన్నానని చెప్పినటువంటి సమాచారం తప్పంటూ ఇటు భాస్కర్ రెడ్డి ముందు ఎవిడెన్స్ అంతా కూడా ఉంచి భాస్కర్ రెడ్డిని మరోమారు ప్రశ్నించారు ఆ రోజు మీరు ఇంట్లోనే ఉన్నట్టుగా సెల్ ఫోన్ సిగ్నల్ చెప్తున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది మిగతా నిందితులు దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా దీని వెనుక మీరు ఉన్నారంటూ సందించినటువంటి తరుణం కనిపిస్తా ఉంది అయితే సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగుతుంది ఒక పక్క అరెస్ట్ అయినటువంటి ఇద్దరు నిందితులకు 6 రోజుల పాటు అనుమతి ఉండటంతో అంటే మరో 4 రోజుల పాటు వాళ్ళని విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మళ్ళీ రేపు 3వ రోజు కూడా ఆ ఇద్దరు నిందితుల్ని ఇటు అరెస్ట్ అయినటువంటి భాస్కర్ రెడ్డితో పాటుగా ఉదయ్ కుమార్ రెడ్డిని మళ్ళీ పిలిపించి విచారిస్తారు అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా ఈ నెల 25వ తారీఖు వరకు కూడా హాజరు కావాల్సినట్టు ఉన్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది మనం చూడాలి ఎట్లాంటి నిజాల్ని సిబిఐ వెలుగులోకి తీసుకొస్తుందనే దానిపైన చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది మొదటి నుంచి అవినాష్ రెడ్డి అదేవిధంగా భాస్కర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది అనేక అంశాలను వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది ప్రధానంగా వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆయనకు ఉన్నటువంటి అక్రమ సంబంధాలపైన మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు విచారణ అధికారులు అటు సిట్ చేసినప్పుడు కానీ లేదంటే స్థానిక పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కానీ ఇట్లాంటి ప్రశ్నలు సంధించినటువంటి మీరు అనూహ్యంగా ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారంటూ కూడా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అయితే మనం చూడొచ్చు నిన్న ఇద్దరు ఇటు భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ సందర్భంగా సిబిఐ అధికారులు మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను పాటించట్లేదు న్యాయవాదిని అనుమతించకపోవడం అయితేనేమి అదేవిధంగా ఖచ్చితంగా 5 గంటల వరకు ఆడియో వీడియో రికార్డ్స్ చేయాల్సి ఉంటుంది ఎంతవరకైతే నిందితుల్ని వాంగ్బలం తీసుకుంటున్నటువంటి ఆ సమయం ఉంటుందో ఆ సమయం అంతా కూడా ఆడియో వీడియో రికార్డ్స్ తీసుకోవాలనేటువంటి నిబంధనలు తుంగలో తొక్కారంటూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో విచారించినటువంటి హైకోర్టు ఈరోజు సిబిఐకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటించాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మాత్రం 5 గంటల పాటు విచారించినటువంటి సమయం అంతా కూడా వాళ్ళ న్యాయవాదిని అందుబాటులో ఉంచారు నిందితుల్ని విచారిస్తున్నటువంటి నిందితులు కనిపించే విధంగా సెటప్ చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది చూడాలి రేపు 3వ రోజు విచారణ ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ కేసులో మృతి చెందినటువంటి వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆమె ఈ కేసుకు అవినాష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన ఇంప్లీడ్ అయింది హైకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి ఉపశమనం ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి అనుభవిస్తూ ఉన్నాడు ఇది సమంజసమైనటువంటి విషయం కాదు విచారణ అధికారులకు అనుమానితులైన నిందితులైన సహకరించాల్సి ఉంటుంది కానీ కోర్టును ఆశ్రయించి సుదీర్ఘమైన విచారణ చేపట్టిన తర్వాత కూడా అత్యంత తక్కువ సమయం ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఉంది ఎందుకంటే ఈ నెల 30 వరకే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి తరుణంలో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు 25 తారీఖు వరకు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది దీని సునీత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది రేపు ఈ పిటిషన్ పైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ విచారణలో
సుప్రీం కోర్టు ఎట్లాంటి ఉత్తర్వులు ఇస్తుందనే దానిపైన కూడా ఇప్పుడు సిబిఐ అధికారులు ఉత్కంఠ నెలకొన్నటువంటి తన్నం కనిపిస్తా ఉంది. వాళ్ళకి గనుక అవకాశం ఉంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరే నిందితులు అంటూ ఇప్పటికే సిబిఐ అధికారులు డిక్లేర్ చేసినటువంటి తన్నం కనిపిస్తుంది. అనేక మార్లు కోర్టులో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా ఉందన్నారు. కానీ ఆయనను విచారణకు రావాలన్నటువంటి సందర్భంలో ఆయన మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి 25 వరకు కూడా అరెస్టు చేయకూడదనేటువంటి ఉపశమనం కోర్టు ఆదేశాల ద్వారా అందుకున్నటువంటి తరుణంలో ఒకవేళ సునీతారెడ్డి ఆశ్రయించినటువంటి పిటిషన్ పైన కనుక అనుకూలమైనటువంటి ఉత్తర్వులు వస్తే ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది. లేదంటే హైకోర్టు ఉత్తర్వులు ఖచ్చితంగా 25 వరకు ఉన్నాయి కాబట్టి 25 జరిగేటువంటి విచారణ అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కనుక సుప్రీంకోర్టు చెప్పినట్టయితే ఇటు సిబిఐ అధికారుల విచారణ తీరంతా కూడా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రఫీ.